హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని అనుకోకుండా కూరగాయలు అయిపోయినాయి అనుకోండి హస్బెండ్ కి పిల్లలకి ఏం లంచ్ బాక్స్ పెట్టి అని చెప్పని వెతుక్కుంటాం కదా అస్సలుకి మీకు ఆ అవసరమే లేకుండా రెండే రెండు ఉల్లిపాయలతోటి సూపర్ టేస్టీగా ఇవాళ మనం లంచ్ బాక్స్ ని ప్రిపేర్ చేసుకుందాము అస్సలు ఒక మెతుక్ కూడా మిగిల్చకుండా తింటారు బిర్యానీల కన్నా రుచిగా ఉంటుంది దీనికోసమని ఇక్కడ నేను ముందుగానే ఒక కప్పు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను ఏదైతే అయితే కప్పుతో బియ్యాన్ని కడుక్కున్నాను అదే కప్పు తోటి ఒకటి ముప్పావు కప్పు నీళ్ళని వేసుకున్నాను అలాగే ఒక పావు చెక్క నిమ్మకాయ రసము అలాగే ఒక స్పూను నూనెని కూడా వేస్తున్నాను ఇలాగ వేయటం వల్ల మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది ఇక్కడ నేను నార్మల్ రెగ్యులర్ గా మనం ఇంట్లో తినే రైస్ నే వాడుతున్నానండి అలాగే అన్నానికి పట్టడానికి ఒక పావు స్పూను ఉప్పుని కూడా వేస్తున్నాను ఇలాగ వేయటం వల్ల మనకి అన్నం మొత్తానికి కూడా చక్కగా పడుతుంది ఉప్పు ఇప్పుడు మనం బాండీని పెట్టుకొని బాండీలోకి ఒక మూడు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి ఈ నూనె వేడిగా అయ్యాక హోల్ గరం మసాలా సామాగ్రి మొత్తం వేయాలండి మీ దగ్గర లేకపోతే ఎన్నైతే ఉన్నాయో అన్ని వేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేనైతే బిర్యానీ ఆకు లవంగాలు మరాఠీ మొగ్గ అలాగే ఉంటే కొంచెం షాజీరా కూడా వేసుకోండి లేదా జీలకర్ర వేసుకోవచ్చు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి సన్నగా చీలికల్లాగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుందాము పచ్చిమిరపకాయలు దోరగా వేగాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలని వేస్తున్నానండి మీకు ఎంత సన్నగా అయితే అంత సన్నగా పొడుగ్గా తరుక్కోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు అన్ని కూడా చక్కగా వేగేలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుందాము ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ రైస్ లోకి వేసుకున్నాం కదండి ఉప్పు అందుకని ఇక్కడ నేను ఒక అర స్పూను మాత్రమే ఉప్పుని వేస్తున్నాను మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు అలాగే ఒక పావు స్పూను కారాన్ని వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ రెసిపీ రుచిగా ఉంటుందండి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించండి ఉల్లిపాయల్లో వేయటం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది రైస్ కి కూడా ఉల్లిపాయతో పాటుగా పడుతుందండి అందుకనే ముందుగానే వేస్తున్నాను అలాగే రైస్ కి మంచి రంగు వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వండుకున్న రైస్ అంతా కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చింది కదా రైస్ కూడా ఇప్పుడు ఈ అన్నం మొత్తాన్ని కూడా ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు మొత్తంలోకి ఈ అన్నం కలిసేలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు రైస్ ని వేపుకుందామండి ఈ రెసిపీ గా ఉండిన అన్నంతోనే కాదండి మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గరం మసాలా పౌడర్ ని కూడా వేసుకుందాము ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ నాకు ఇంట్లో కొత్తిమీర ఆకు అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి అందుకని వాటిని కూడా యాడ్ చేసి ఇంకొకసారి అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుతున్నాను సూపర్ టేస్టీగా ఈజీగా తయారైపోయే ఆనియన్ మసాలా రైస్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది లంచ్ బాక్స్ లోకి ఒక్కసారి చేసి ఇవ్వండి అందరూ చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి